హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీమలి కార్చున రియల్ ఎస్టేట్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి వెంచర్ అయితే తీసుకురావడం జరిగిందండి. మీరు కనుక ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 12 ఇయర్స్ తర్వాత 1 కోటి రూపాయలు అనేది మీకు ఆదాయం అనేది వస్తుంది. అండ్ ఈ వెంచర్ మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 5 లక్షలు, కానీ ఆఫర్ ప్రైస్ అయితే మనకి కేవలం 4 లక్షలకే వస్తుందన్నమాట. ఎందుకంటే కంపెనీ యానివర్సరీ సందర్భంగా మనకి ఆఫర్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి రేపటితో లాస్ట్ డేట్, ఏదైతే మనకి సండేతో లాస్ట్ డేట్ అనమాట. మీరు 5 లక్షలు ఉన్నది కేవలం 4 లక్షలకే పొందొచ్చు. కావాలంటే మీకు దీంట్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 45 డేస్, 90 డేస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 45 డేస్ అయితే మనకి 450,000 అవుతుంది. ఇంకా 90 డేస్ అయితే మనకి 5 లక్షలు అయితే అవుతుంది. సో మనకి లేట్ చేస్తున్న కొద్దీ ప్రైస్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు కనుక రేపు బుక్ చేసుకున్నట్లయితే, సండే రోజు కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే, మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ కూడా కంపెనీ వాళ్ళే చేసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఇది కూడా ఒక బెనిఫిట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. 605 గజాల్లో మనకి 30 శ్రీగంధం చెట్లు, 20 మలబార్ చెట్లు అండ్ 20 వచ్చేసి మనకి ఫ్రూట్ మహోగని ప్లాంట్స్ ఉంటాయి. మిగతా ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఉంటాయండి. ఈ శ్రీగంధం చెట్టు అనేది చాలా కాస్ట్లీ. అండ్ మలబార్ చెట్టు అనేది మనకి 6th ఇయర్లో క్రాప్ అయితే వస్తుంది. దాదాపు 5 లక్షలు అయితే మనకి లాభం అయితే వస్తుంది. 10th ఇయర్లో మనకి మహోగని ప్లాంట్ అయితే క్రాప్ అయితే వస్తుందండి. ఈ 6th ఇయర్లోనే మనకి మనం పెట్టిన 4 లక్షలకి 5 లక్షలు అయితే ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. మన ప్లాట్ అలాగే ఉంటుంది, శ్రీగంధం చెట్లు అలాగే ఉంటాయి, మహోగని ప్లాంట్స్ కూడా అలాగే ఉంటాయి. మనకి లాభం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియని వాళ్ళు అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకి డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి నిమ్స్ అయితే వస్తుంది. ఈ నిమ్స్ మనకి 13,000 ఎకరాల్లో వస్తుందండి. ఒక చిన్న చిన్న కంపెనీలోనే మనకి ఇంతమంది ఎంప్లాయ్మెంట్స్, 100 మంది ఎంప్లాయీస్ ఉంటే ఒక 13,000 ఎకరాల్లో వస్తున్న ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ జోన్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో, అక్కడ ఎంత డెవలప్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ మనకి ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం ఫుల్ అయితే అయిపోతుందన్నమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ కొంచెం టైంలో మనకి శ్రీగంధం, ఈ మహోగని, నెక్స్ట్ మలబార్ చెట్లు అయితే మనకి క్రాప్కి వచ్చేస్తాయి అప్పటిలోపు. దాని తర్వాత మనకి ల్యాండ్ రేట్ అయితే అప్పటిలోపు పెరిగిపోతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా ఎక్కువే అవుతుంది. తక్కువలు తక్కువ నేను జస్ట్ మీకు 1 కోటి రూపాయలు అయితే చెప్పాను 12 ఇయర్స్లో. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 లక్షలు మీ పిల్లల భవిష్యత్తుకి మీరు బంగారు బాటేసిన వాళ్ళు అయితే అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 కోటి రూపాయలు అనేది ఒక చిన్న అమౌంట్ అయితే కాదు. మనం పెట్టింది 4 లాక్స్, వచ్చేది 1 కోటి రూపాయలు అయితే చిన్న అమౌంట్ అయితే కాదని చెప్పుకోవచ్చు అన్నమాట. నిమ్స్ ఒకటే కాకుండా మనకి ఇక్కడ జహీరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. అండ్ బుల్లెట్ ట్రైన్ స్టాప్ కూడా మనకి జహీరాబాద్లో వస్తుంది. సో ఫ్యూచర్లో హైదరాబాద్ ఎట్లుందో జహీరాబాద్ కూడా అలానే కాబోతుందని పక్కా అవుతుంది. ఎందుకంటే ఇన్ని కంపెనీస్, ఇంత ఎంప్లాయ్మెంట్, ఇన్ని అని ఉంటే 200% డెవలప్మెంట్ అయితే అవుతుంది. లేట్ చేయకుండా స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి. ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే. రేపు కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ కూడా కంపెనీ వాళ్ళే మనకి చేసేయడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకండి, స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి. ఇచ్చిన అయితే మీకు సుందర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు మీ ఇంటికి క్యాబ్ పంపించి మీ ఇంటి దగ్గర మిమ్మల్ని డ్రాప్ కూడా చేస్తారనమాట. లేట్ చేయకుండా మార్కెటింగ్ డైరెక్టర్ అయిన మన సుందర్ సార్కి అయితే మీరు కాల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక మంచి విషయం కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ.